మీడియా మిత్రులకి నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు ఏమేమి వాగ్దానాలు చేసింది అందరికి తెలిసిన విషయమే. అప్పుడు సాధ్యం కాని వాగ్దానాలని మేము పదే పదే చెప్పినాము. అది సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. తెలిసినా కూడా ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వంలోకి రావడానికి అనేక ఇంప్లిమెంట్ చేయలేని వాగ్దానాలు చేసిండ్రు. ప్రజలని, ప్రత్యేకంగా రైతుల్ని, మహిళల్ని మోసం చేసిండ్రు. యువతను కూడా మోసం చేసిండ్రు. ఎన్ఆర్ఐలను కూడా మోసం చేసిండ్రు. ఇవాళ తీరా ఫస్ట్ ప్రామిస్ నెరవేర్చడానికి వచ్చినప్పుడు మన ప్రాంతంలో, మన జిల్లాలో 2,55,000 రైతులు రుణాలు తీసుకుంటే కేవలం 83,000, అంటే 30% రైతులకి రుణమాఫీ చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఈ 2 లక్షల పైన ఉన్న వాళ్ళు, ఇక అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళంటే వాళ్ళు కట్టేస్తే కాంగ్రెస్ వాళ్ళంటే 2 లక్షలు ఇస్తారట. వాళ్ళు కడతారా కట్టరా మీకెందుకు? నువ్వు 2 లక్షలు నువ్వు రుణమాఫీ చేయాలి కదా, అంటే ఆ పైసలు తీసుకొని ఇటు ఇస్తాడా? రేవంత్ రొటేషన్ చక్రవర్తి అని నాకు తెలుసు. ఇప్పుడు ఆ టాలెంట్ అంతా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అటు తీసుడు ఇటు అందించుడు తెలుసు, రేవంత్కి అలవాటే కదా. ఇప్పుడు అది ఇక్కడ ఇంప్లిమెంట్, రైతుల దగ్గర ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఎట్లా? మా గంగన్న అంటు నేను రొటేషన్ రేవంత్ రెడ్డి 3RR అట. సో ఈ రకంగా రైతుల్ని మభ్యపెట్టడము, మహిళల్ని మభ్యపెట్టడము, వీళ్ళు ఒకటే ఫస్ట్ వాగ్దానానికే అడ్డం పడితే వీళ్ళు చేసేది ఎప్పుడు? ప్రజలలో ద్వేషం పెరుగుతా ఉన్నది ప్రభుత్వం మీద. అప్పుడు మోసం చేసిందని కేసీఆర్ 10 సంవత్సరాలు అనేక వర్గాలని మోసం చేసిండని ఆయన ధర్మేసిండ్రు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ప్రామిస్ కే అడ్డం పడుతున్నారు. రుణమాఫీ చేసేది ఉంది. నాకు గుర్తున్నంత వరకు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తా అన్నాడు. ప్రభుత్వంలోకి వచ్చిండు, ముఖ్యమంత్రి అయిండు, బ్యాంకులను పిలిచిండు, మాట్లాడిండు, అకౌంట్లు తెప్పించిండు, టోటల్ ఒక చెక్ ఇచ్చిండు, రుణాలని మాఫీ అని. ఈ రచ్చంత ఎందుకే? అందరినీ మోసం చేసుడు కాకపోతే, మోసం చేసే ద్వారానే అబద్ధాలు చెప్పిండ్రు. అంటే ప్రజలు కూడా రానున్న ఎన్నికలలో కూడా ప్రజల్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, బాగా గమనించాలా. కేసీఆర్ చిప్ప చేతిలో పెట్టిపోయిండు, ఆ చిప్పకు కూడా అన్ని పొక్కలే ఉన్నాయట. రైతాంగం రేపు ప్రత్యేకంగా చేపట్టిన ధర్నా కార్యక్రమానికి మా పార్టీ తరఫున, ఎంపీగా నా తరఫున పూర్తి మద్దతు, సంఘీభావం, ఎటువంటి సపోర్ట్ మా తరఫు నుంచి కావాలన్నా ఫ్యూచర్లో రైతు శ్రేయస్సు కోసం తప్పకుండా మా తరఫున ఉంటుంది. ఇప్పుడు ఇప్పటికైనా సక్క బ్యాంకులను పిలుచుకోండి. ఈ షరతులు ఇరుతులు ఏమి, మీరు మేనిఫెస్టోలో షరతులు పెట్టలేదు కదా. ఈ కేసీఆర్ కి మీకు తేడా ఏమున్నది? ఏం తేడా ఉన్నది? అబద్ధాలు చెప్పుడు తప్ప. ఇప్పటికన్నా బ్యాంకులు పిలుచుకోండి, టోటల్ అమౌంట్ తెచ్చుకోండి. అయినా తెలుసు టోటల్ అమౌంట్ 40,000 కోట్లు, 42,000 కోట్లు అని వీళ్ళే అన్నారు. ఇచ్చింది 7,000 కోట్ల, 17 మొత్తం రాష్ట్రంలో 7,000 కోట్లు.
42 ఏడా 7 ఎక్కడ సరే, ఎంత వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాక్చువల్స్ రుణాలు ఎంత ఉన్నాయో 2 లక్షల వరకు బ్యాంకులను అడిగితే తీసుకొచ్చి ఇస్తారు, బ్యాంకుకి చెక్లు ఇచ్చారు, అయిపోయి. ఇంత రచ్చేదుగా, ఇంతకుముందు ప్రభుత్వాలు చేసినాయి కదా. కేసీఆర్ దొంగ, దగుల్బాజీ. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అయితే ఉన్నదో వాళ్ళు చేసిన మోసాలు అంతా ఇంత కాదు. ఎవ్వరు కూడా వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. 2002లో నరేంద్ర మోడీ గుజరాత్ లో లోన్లు ఇచ్చిండు రైతులకి, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చిండు, అప్ టు 5 లాక్స్ ఆ రోజులలో ఇచ్చిండు. మంచి పవర్ సరఫరా చేసిండు, 3 ఫేస్ గ్రౌండ్ వాటర్ పెంచిండు. 3 ఏళ్లలో 9,000 కోట్ల ఆదాయం 35,000 కోట్లకు పెరిగింది గుజరాత్ది. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చిండు. ఇలా నియత లేదు, మను లేదు, కమిషన్లు, ఎప్పుడు జేబులు నింపుకున్నాడు. మళ్ళా మళ్ళా మోసపోవద్దని నేను ప్రజానికానికి కూడా కోరుతా ఉన్నా. రేపు రైతులు చేపట్టే కార్యక్రమానికి మాత్రం పూర్తి స్థాయిలో సంఘీభావం. రేపు 24 ఏమైనా ఉంటే అడగండి బాస్ బ్రదర్. థ్యాంక్ యూ. ఇప్పుడు మొత్తం వివాదం ఏమన్నది ఇలా ఆలే 42,000 కోట్లు ఉన్నారు, ఆలే 7,000 కోట్లు ఇచ్చారు. పనికి మాల కండిషన్లన్నీ పెట్టిండ్రు. ఆ కండిషన్లన్నీ మేనిఫెస్టోలో పెట్టాలి కదా, ముందే పెట్టాలి కదా. బడ్జెట్లో వేసి 30% రైతులకు అందుతుంది, 70% అందుతలేదు రాష్ట్రంలో. మన జిల్లాలో అయితే 30%కే అందింది. మన జిల్లాల బలమైన రైతాంగం, బ్రహ్మాండమైన పంటలు, ఫర్టైల్ ల్యాండ్స్. మన జిల్లా తర్వాత ఎక్కడైనా అగ్రికల్చర్. ఇక్కడ రైతులతో పెట్టుకుంటే భజంత్రి చేస్తారు. ఏమేమి ఛానళ్ళన్నీ బీఆర్ఎస్ బీజేపీ విలీనం, బీఆర్ఎస్ బీజేపీ విలీనం అని చూపిస్తుంది. ఎవరన్నా చెప్పిర్రా, ఇవ్వండి. ఇలా రేపు రాజకీయాలల్లా ఈడ గెలుస్తుండు అటు దుంకుతున్నాడు, ఆడ గెలుస్తుండు ఇటు దుంకుతున్నాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేటీఆర్, కవిత, ఈ ముగ్గురికి బీజేపీ తోటి జీవితాంతం ఎటువంటి సంబంధం ఉండదు, క్వశ్చనే లేదు. ఇక వేరే వాళ్ళు ఎటు దుంకుతారో ఎటు పోతారో అవన్నీ నడుస్తారేమో. ఆల్రెడీ కాంగ్రెస్ విలీనమైంది కదా, కాలేదు ఎమ్మెల్యేలు. ఒక ఎమ్మెల్యే అయితే పోయి ఎంపీ నిలవాడు కాంగ్రెస్ టికెట్ మీద. మళ్ళీ మీరు బీజేపీ బీఆర్ఎస్ విలీనం అంటారు ఏంది మీ ఛానల్? మీరేనా విలీనమైనరా? అక్కడ ఎమ్మెల్యేలు పోయిండ్రు, కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అంతకుముందు కాంగ్రెస్ కూడా పోయిండు, బీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండు. మా దగ్గర బండి సంజయ్ చెప్పనే చెప్పాయి, మా దగ్గర కూడా జాయిన్ కావాలంటే రిజైన్ చేసి రావాలని. వీళ్ళు ముగ్గురు ఈ ట్రిపుల్కే అయితే ఉన్నదో, కేసీఆర్, కేటీఆర్, కవిత, సచ్చినా కూడా వీళ్ళు బీజేపీ దగ్గర దగ్గర రానియరు. ఏం తెచ్చోది లేను హెచ్చా. వీళ్ళు ముగ్గురు మాత్రం సచ్చిన బీజేపీకి దగ్గర దగ్గర రానియం. ఇక వేరే రేటు పోతే ఏంది? ఇప్పుడు పోతుంది ప్రెస్ మీట్ కాగానే నాందేడే పోయేది. పార్టీ అక్కడ రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది, 9 అసెంబ్లీలో ఇన్ఛార్జ్ నాందేడ్ జిల్లా మొత్తం. మనం వీలైనంత మనం చేసి పార్టీ బలోపేతానికి చేసి అక్కడ మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు పనిచేసాడు. అందరం కార్యకర్తలమే బీజేపీలో. Thank you.
ఎలక్షన్లు గెలిపించేటోడు స్టేట్ ప్రెసిడెంట్ కావాలి. సింపుల్, ఎవడైతే ఎలక్షన్లు గెలిపించగలుగుతారో వాళ్ళని స్టేట్ ప్రెసిడెంట్ చేయాలి. ఇది వేరే అవసరమే లేదు, అదొకటే.